ఉద్యోగులకు అందాల్సిన మూడు కరువు భత్యాల్లో ఒక కరువు భత్యం విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిఇఓ కి లిఖితపూర్వక సమాచారం ఇచ్చింది జూలై ఒకటి రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు కాలాలకు సంబంధించి ఉద్యోగులు ప్రభుత్వ పెన్షనర్లకు మూడు డిఏలు పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే ఇప్పటికే ఈ కాలాలకు సంబంధించిన మూడు డిఏల మొత్తం పన్నెండు శాతాన్ని కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు విడుదల చేసింది రాష్ట్ర ఉద్యోగులకు ఒక్కో డీఏకు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం చొప్పున పది పాయింట్ తొమ్మిది రెండు శాతం రావాల్సి ఉంది దీన్ని వెంటనే విడుదల చేయాలంటూ బీరస్ ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు ఎన్నికల ముందు డీఏలను విడుదల చేయాలని ప్రభుత్వం యోచించింది దీనికి అనుమతించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది నవంబరు ముప్పైన జరిగిన పోలింగ్ కు ముందు ఈసీ అనుమతి ఇస్తుందని ప్రభుత్వం ఆశించింది కాని డీఏల విషయంలో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఒకవేళ పోలింగ్కు ముందు అనుమతి లభించినట్లయితే వెంటనే ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల్లో డీఏను కలిపేది పోలింగ్ పూర్తయిన తర్వాత ఈసీ ఒక్క డీఏ విడుదలకు ఓకే చెప్పింది దీన్ని వెంటనే విడుదల చేయాలంటూ బీరస్ ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు ఎన్నికల ముందు డీఏలను విడుదల చేయాలని ప్రభుత్వం యోచించింది దీనికి అనుమతించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది నవంబరు ముప్పైన జరిగిన పోలింగ్కు ముందు ఈసీ అనుమతి ఇస్తుందని ప్రభుత్వం ఆశించింది కాని డీఏల విషయంలో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఒకవేళ పోలింగ్కు ముందు అనుమతి లభించినట్లయితే వెంటనే ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల్లో డీఏను కలిపేది పోలింగ్ పూర్తయిన తర్వాత ఈసీ ఒక్క డిఏ విడుదలకు ఓకే చెప్పింది అనంతరం డీడీఓలు వేతనాల్లో డిఏను కలిపి బిల్లులు పెట్టాల్సి ఉంటుంది ఈ దృష్ట్యా డిసెంబరు వేతనాల్లోనే డీఏ కలిసే అవకాశాలున్నాయి కొత్త ప్రభుత్వం మూడు పెండింగ్ డీఏలను విడుదల చేసిన ఆశ్చర్యపోనక్కర లేదని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి ఒక్క డిఏను విడుదల చేసినా మూడు ఇచ్చినా జనవరిలో చెల్లించే డిసెంబరు వేతనాలతో పాటే ఆ మొత్తం అందనుంది